Love and Peace Ministries Swari Universal Bible College Varu Samarpinchu Adhyatmika Patamulu Vinadaniki Kudu Vachina Mi Andariki Prabhu Ayina Yesu Kristu Vari Parishuddha Namana Vandanalu Teliyajestu Unnam Ee Roju Manamu Dhyaninchaboye Amshamu Parishuddhatma Varamu Parishuddhatma Varalu పరిశుద్ధాత్మ వరము పరిశుద్ధాత్మ వరాలు అనే ఈ అంశం గురించి ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. పాఠ్యాంశాన్ని ప్రారంభించుకునే ముందు పరిశుద్ధాత్మని యొక్క సహాయం కొరకు నడిపింపు కొరకు ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి మీ యొక్క మాటలు వినాలని, తద్వారా మా జీవితాలను సరిచేసుకోవాలని ఆశ కలిగి కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మీ యొక్క వాక్యానుసారంగా మమ్మల్ని మలచండి, మీ చిత్త ప్రకారము నడిపించండి. కార్యక్రమం ప్రారంభము నుండి చివరి వరకు మీ యొక్క సహాయము మాకు దయచేసి మీరే తోడుండి నడిపించగలరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పరిశుద్ధాత్మ వరము వరాలు అనే ఈ అంశం గురించి మనం ఎందుకు ధ్యానించాలి అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం పరిశీలించేద్దాం. యేసు ప్రభు వారు ఈ లోకములో ఉన్న కాలంలో ఆయన శిష్యులతో చెప్పే మాటలు విన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటాయని యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాల్లో యేసు ప్రభువు ఏమంటున్నారంటే, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుతురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యేసుప్రభువు ఏం చెప్తున్నారంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను. ఎంతకాలం ఉండాలండి మనతోటి? ఎల్లప్పుడూ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడం కోసం నేను పంపిస్తాను. ఆయన మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉంటాడు. మీలో ఉంటాడు, మీతో నివసిస్తాడు. మరి ఒక వ్యక్తి మనతో కలిసి నివసిస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి, ఏమండి మీ ఇంట్లో నేను ఉంటానండి, మీ ఇల్లు ఖాళీగా ఉంది కదా, ఒక గదిలో నేను ఉంటాను అంటే మీరు ఇచ్చేస్తారా అతను ఎవరు తెలియకుండా? ముందుగా అతని గురించి తెలుసుకోవాలి, అతను మంచివాడా కాదా, అతని బుద్ధి ఎలాంటిది. ఏమీ తెలుసుకోకుండా అతన్ని సరే నేను ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి, మీరు నమ్మి తాళం చేయి ఆయనకి అప్పచెప్పారు అనుకోండి, ఎవరో లేనప్పుడు మొత్తమైన వేసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి మరి మనతో ఉండే వ్యక్తి, మనతో సహవాసం చేసే వ్యక్తి ఎలాంటి వాడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మని గురించి, ఆయన అనుగ్రహించే వరం గురించి, వరాల గురించి కూడా మనం తప్పనిసరిగా నేర్చుకోవాలండి. అయితే ఇంకొక మాట కూడా ఏముందంటే, యోహాను సువార్త 16:13 యేసు ప్రభువు చెప్తున్నారు, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు. అంటే మాకు ఉపయోగపడేవాడా ఉపయోగం లేనివాడైనా ఏమండి చెప్పండి? ఈయన వలన, పరిశుద్ధాత్మని వలన మనకేమైనా ఉపయోగం ఉందా లేదా? ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు, ఆయన మనల్ని గైడ్ చేస్తాడు, మనల్ని లీడ్ చేస్తాడు. ఆయన మనకు లీడర్ లాంటి వాడు, గైడ్ లాంటి వాడు, ఆదర్శమూర్తి, మనల్ని ముందుకు నడిపించే మంచి వ్యక్తి. కాబట్టి ఆయన గురించి కొంతవరకు మనం ధ్యానం చేయాలి. అయితే దురదృష్టం ఏంటంటే, ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మ గురించి సరి అయిన అవగాహన లేక పరిశుద్ధాత్మని దూషిస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మని తిరస్కరిస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధాత్మ గురించి చాలా ఒక మంచి ఉన్నతమైన మాట ఒకటి మనకు రాయబడింది. హెబ్రీ పత్రిక 10:29
పదవ అధ్యాయము 29వ వచనములో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఉంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడును. ఏ ఆత్మ అండి ఇది? కృపకు మూలమగు ఆత్మ. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? మనం కృపాకాలంలో ఉన్నాం. కృపకు మూలమగు ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్ముడు కృపకు మూలమగు ఆత్మ. మరి ఈ కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తే ఎంత ఎక్కువైన దండనకు మీరు పాత్రులవుతారు అన్నాడు. కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశుద్ధాత్మని మనము తిరస్కరించడానికి గాని వ్యతిరేకించడానికి గాని వీలు లేదండి. ఎందుకంటే ఇంకొక అద్భుతమైన మాట ఉంది, మత్తయి సువార్త 12:31-32 వచనాల్లో, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దోషమయ్యి వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు క్షమాపణ లేదు. మీరు చేసే ప్రతి పని క్షమించబడుతుంది. మీరు ఎటువంటి తప్పు చేసినా దానికి క్షమాపణ ఉంది. కానీ మీరు ఆత్మ విషయమైన ఏమైనా దోషణ చేస్తే దానికి క్షమాపణ లేదండి. 32 వచనం, మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు కానీ, అంటే యేసు ప్రభు వారి గురించి మీరేమైనా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా మీకు క్షమాపణ ఉంది కానీ దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమునందైనను రాబో యుగమునందైనను పాప క్షమాపణ లేదు. అంటే చాలా పవర్ఫుల్ అయినా మీరు యేసు ప్రభు వారిని దూషించినా తర్వాత క్షమించమంటే మీకు క్షమాపణ దొరుకుతుంది. కానీ మీరు పొరపాటుని కూడా పరిశుద్ధాత్మను దూషించారంటే ఈ యుగములో కానీ రాబో యుగంలో కానీ క్షమాపణ అనేది లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆయన గురించి పరిశీలన చేయబోతున్నాం. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ గురించి పరిశీలన చేయబోతున్నాం. మనం పొరపాటును తెలియకు ఆయన దూషించామనుకోండి, అది ఎటువంటి పాపం అంటే మరణకరమైన పాపం. అది ఎలాంటి పాపం అన్నది? మరణకరమైన పాపం. దానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను మీరు దూషించినా, పరిశుద్ధాత్మను మీరు తిరస్కరించినా, పరిశుద్ధాత్మను గురించి మీరు చెడ్డగా మాట్లాడినా, ఆయన గురించి ఉన్నదాన్ని లేనట్టుగా కానీ లేని కానీ ఉన్నట్టుగా కానీ మీరు మార్చి చెబితే ఎంత నేరము ఎంత పాపం అంటే అది దానికి క్షమాపణ అనేది లేదు. ఈ యుగం మాత్రమే కాదు రాబో యుగం కూడా మీకు క్షమాపణ అనేది లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే అంశం గురించి మనం ధ్యానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా పరిశీలన చేసుకుంటూ ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరితూచుచు మన ముందుకి వెళ్ళాలి. వెళ్ళకపోతే మనము వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతే మనము కూడా పరిశుద్ధాత్మను దూషించే అవకాశం ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దూషించామో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడామో మనకి క్షమాపణ అనేది ఉండదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం లేదా సమస్య ఎక్కడంటే ఈ పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఉంటే మనకి ఏ సమస్య లేదండి. నేడు మన మధ్యలో సమాజంలో పరిశుద్ధాత్ముని వలె నటించుచున్న భ్రమపరచు ఆత్మలు ఎన్నో మన మధ్యలో ఉన్నాయి. ఒక అద్భుతం మరి చూద్దాం. యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏం చేయాలండి? మీరు ప్రతి ఆత్మను మీరు నమ్మకూడదు. ఎందుకని? ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు ఒక్కడే లేడు, రకరకాల ఆత్మలు చాలా ఉన్నాయి అనే విషయాన్ని ఈ వాక్యాన్ని బట్టి మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి ఆత్మను నమ్మకు, మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు మీరు విన్నప్పుడు కానీ వాటి గురించి మనం పరిశీలన చేసినప్పుడు కానీ ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా, ఇది దేవుని సంబంధమైందా దేవునికి వ్యతిరేకమైనదా అనే విషయాన్ని మీరు ఏం చేయాలండి? పరిశీలించాలి. 3వ వచనం, యోహాను 4:3
చివరి భాగంలో క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. గతంలో మీరు విన్నారు, ప్రవచనాల్లో ఉన్నాయి. ఏమిటో మీరు ఏముందంటే క్రీస్తు విరోధి ఆత్మ వచ్చును. యేసు ప్రభువు ఏం చెప్పారు? నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్ములు మీ దగ్గరకు రాడు, నేను వెళ్ళిపోయి పరిశుద్ధాత్ములు మీ మధ్యలోకి పంపిస్తాను, ఆయన మీతో వస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అని చక్కగా చెప్పేశాడు ఆయన. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇంకో ప్రవచనంలో ఉందంటే క్రీస్తు విరోధి ఆత్మ వచ్చును అని కూడా ప్రవచనాలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఇక్కడ యోహాన్ గారు జ్ఞాపకం చేస్తున్నారు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే, ఇది వరకే అది లోకములో ఉన్నది. ఎవరు మరి ఇప్పుడు లోకములో? క్రీస్తు విరోధి ఆత్మ. మరి అలాగే యేసు క్రీస్తు వారు వాగ్దానం చేసి పంపించిన పరిశుద్ధాత్ములు కూడా ఈ లోకంలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరెవరున్నారు లోకం చెప్పండి? సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్ములు ఉన్నారు. మనుషులను భ్రష్టు పట్టించి నరకానికి ఈడ్చుకుని పోయే క్రీస్తు యోగ ఆత్మ కూడా మన మధ్యలోనే ఉన్నాడు. ఆరవచనం, యోహాను మొదటి పత్రిక 4:6. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినుడు, దేవుడు సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మన పని ఏంటి? సత్యస్వరూపి అయిన ఆత్మ ఏది, భ్రమపరచు ఆత్మ ఏది పరిశీలన చేయాలి. ఏమంటే మీ ఇంటి తాళమేసి బయటకు వెళ్ళారు, ఆ తాళము ఆ పైన పెట్టారు, గడప పైన పెట్టారు. ఒకవేళ మీ బంధువులు ఎవరైనా వస్తే ఓపెన్ చేసి తీసుకుంటారు. అలాగే మీ స్నేహితుడు వచ్చాడు, ఆయన ఓపెన్ చేసుకున్నాడు, ఉపయోగించుకుని మరలా తాళం వేసి దాన్ని కూడా మరలా పైన పెట్టేశాడు. అయితే పొరపాటుని ఆ తాళము ఇతర తాళాలతో కలిసిపోయింది. ఆ పైన ఇంకా చాలా తాళాలు ఉన్నాయి. అప్పుడు మీరేం చేయాలి? అన్ని తాళాలు ఫిట్ అవుతాయా, లేదా ఒకటి మాత్రమే సూట్ అవుతుంది? అప్పుడు మీరేం చేయాలి? మీ తాళము కప్పకు ఏ తాళము చెవి సూట్ అవుతుందో మీరు దాన్ని పరీక్ష చేయాలి, మీరు ట్రై చేసి చూడాలి. అప్పుడే ఏది అసలైన తాళమో ఏది నకిలీ తాళమో మీకు తెలుస్తుంది. అలాగే మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు పంపించినటువంటి పరిశుద్ధాత్ముడు ఉన్నారు, భ్రమపరచు ఆత్మ కూడా మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో మీరు తెలుసుకోవాలి, పరిశీలన చేయాలి. సత్యస్వరూపమైన ఆత్మను ఆహ్వానించాలి, భ్రమపరచు ఆత్మను తిరస్కరించాలి. భ్రమపరచు ఆత్మ అంటే అర్థం ఏంటి? మీకు భ్రమ కలిగిస్తుంది. భ్రమ అంతా భ్రమ అండి, అంతా భ్రమ. అక్కడ ఏమీ ఉండదు కానీ అన్నీ ఉన్నట్టుగా మీకు భ్రమ కలుగుతూ ఉంటుంది. మీరు మంచి ఎండాకాలంలో తారు రోడ్డు మీద నిలబడి చూడండి, అలా కొంత దూరం చూసేసరికి దూరంగా ఆ రోడ్డు మీద నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. వాటిని ఏమంటారండి? ఎండమావులు. నిజానికి అక్కడ నీళ్లు ఏమీ ఉండవు అసలు, కానీ మీకు ఏమి ఉంటాయి అక్కడ? నీళ్ళు ప్రవాహం, రోడ్డు మీద నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా మీకు కనిపిస్తుంది. మీరు దాహం వేసి దప్పికతో ఉన్నప్పుడు మంచినీళ్ళు తాగడానికి మీరు అక్కడ వెళ్ళారనుకోండి, నా కొరకు ఎవరో రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం వేళ నీళ్లు ప్రవహింపజేస్తున్నారని మీరు వెళ్ళారనుకోండి, అక్కడ నీళ్లు ఉంటాయా? ఉండు. అక్కడ కూడా మీరు మామూలు తారు రోడ్డే ఉంటుంది. అక్కడ నుండి మరలా మీరు వెనక్కి చూశారనుకోండి మీ ప్లేస్లోకి, మరలా ఇక్కడ కూడా మీకు నీళ్లు కనిపిస్తూనే ఉంటుంది. అంతా ఏమిటంటే ఎండమామూలు భ్రమ. అక్కడ ఏమీ ఉండదు కానీ అన్నీ ఉన్నట్టుగానే మీకు చూపిస్తూ ఉంటాడు. అదే వాటి టాలెంట్, అదే వాటి టాలెంట్. ఎందుకంటే లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చేయడం మీ వాడి యొక్క తంత్రం. ఎందుకంటే మీరు కనుక దేవుని యొక్క చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి ఆయన వాక్య ప్రకారం మీరు జీవిస్తే మీ అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు.
వాడికి ఆల్రెడీ నరకమే తెలుసు వాడికి. అపవాదికి ఫైనల్గా తాను నరకానికి వెళ్ళిపోవాలని తెలుసు. వాడు నరకానికి వెళతాడు కాబట్టి వాడితో పాటు మిమ్మల్ని కూడా నరకానికి తీసుకుపోవాలనేది వాడి తంత్రం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క చిత్తాన్ని నీకు తెలియకుండా చేయడం కోసం మిమ్మల్ని భ్రమలో ఉంచుతాడు వాడు. అక్కడ ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయి అనేటువంటి ఆ భావన మీకు కలిగిస్తాడు. అందుకనే అతను ఏమని పేరు పెట్టాడు దేవుడు, భ్రమపరచు ఆత్మ. భ్రమపరిచి 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 మిమ్మల్ని భ్రష్టులుగా చేసేస్తాడు. అందుకనే వాడి పేరు మరొక పేరు ఏంటండి, భ్రష్టాత్మ. ఎవరైతే ఈ భ్రమపరచు ఆత్మను అనుసరిస్తారో వాళ్ళందరూ కూడా ఏమైపోతారండి, భ్రష్టులు అయిపోతారు. దేవుని గ్రహించలేని వారు అయిపోతారు. కాబట్టి వాడి యొక్క తంత్రాలు మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వాడి తంత్రాల నుంచి మనం తప్పుకోవాలి. దేవుడు సాతానుడు మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని మోసపరుస్తాడంటే చాలా మంది మీరు గ్రహించవచ్చండి. దేవుడు ఏ పని చేయమన్నాడో అపవాది ఆ పని చేయొద్దు అంటాడు. దేవుడు ఏ పని చేయొద్దు అన్నాడో అపవాది ఆ పని చెయ్యి అంటాడు. అంతే ఆదాముతో చెప్పాడు దేవుడు, నాయనా ఈ తోటలో ఉన్న ఫలాలు అన్నీ తినవచ్చు, కానీ ఆ మంచి చెడ్డల నుంచి చెట్టు యొక్క ఫలాలు మాత్రం నీవు తినకూడదు. దేవన్నాడు, తింటే నీవు చేస్తా. అపవాది వచ్చాడు, ఏమన్నాడు తెలుసా, ఈ ఫలమును తింటే మీరు చావనే చావరు. దేవుడు ఏమన్నాడండి, మీరు చేస్తారు అంటే వాడేమన్నాడు, చావరు. ఈ ఫలం దేవుడు తినద్దు అంటే వాడు తినండి అంటున్నాడు. ఇంకో ప్రశ్న అడగనివ్వండి, ఆ మంచి చెడ్డల తెలుగునిచ్చే చెట్టు యొక్క వృక్ష ఫలాలు కాకుండా ఆ పక్కనే ఉన్న జీవవృక్షం ఉంది కదా, తోటలో జీవవృక్షం ఉంది కదా, దానికి కూడా ఫలాలు ఉన్నాయి కదా, మరి అపవాదు వాటిని ఎడపలేదు. ఎందుకంటే ఒకవేళ కనుక వాడు ఆ జీవవృక్ష ఫలాలను తినేస్తే వారు కూడా దేవుని అంతటి వాళ్ళు అయిపోతారు, వాడికి చావు అనేది ఉండదు అనే సంగతి వాడికి తెలుసు. మరి అవ్వ ఆధారులు ఎప్పుడు దేవుడికి వేరైపోతారు, దేవుడు తినవద్దు అన్న ఫలాన్ని తింటే వాడు దేవునికి వేరైపోతారనే సంగతి తెలుసు. కాబట్టి ఏ విధంగా అయినా సరే అవ్వ ఆధారులను దేవుని నుండి వేరు చేయాలి అనే ఉద్దేశంతో దేవుడు తినద్దు అన్న ఫలాన్ని తినమని చెప్పాడు. దేవుడు చావరు చావరు మీరు చేస్తారు అంటే వాడు చావరు, మీరు దేవదూతలందరూ అయిపోతారు అంటున్నాడు. ఇదే అపవాది యొక్క తంత్రం. దాని ఫలితం ఏమిటో తెలుసా అండి, దాని ఫలితం ఏమిటో తెలుసా, ఆదాము అల్లా దేవుని మాటకు లోబడకుండా సాతాను మాట విని అపవాది మాట విని ఫలము తిన్నారు. దేవుని ఆజ్ఞను తిరస్కరించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎప్పుడైతే ఆ ఫలాన్ని తిన్నారో దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వారు దేవుని యొక్క కుమారత్వాన్ని పోగొట్టుకున్నారు, కోల్పోయారు. దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని సహవాసాన్ని అనుబంధాన్ని కుమారత్వాన్ని పోగొట్టుకుని కోల్పోయి దేవుడికి వేరైపోయారు. యేసు అందుకే పరిశుద్ధాత్ముడు ఆయన లేఖనాల్లో వ్రాయిస్తున్న మాటలు ఏంటంటే, రక్షింప నేరకమైనట్లు యెహోవా ఆత్మ కురుచు కాలేదు, విననేరకమైనట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీకు మాకు మధ్య మీ పాపములో అడ్డుగోడగా ఉన్నాయి. దేవుడిని మనిషిని వేరు చేసేది ఏమిటి, పాపము, ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమము జరిగే విధంగా చేసేవాడే అపవాది. కాబట్టి దేవుడు చేయమన్న పనులు మీతో చేయకుండా ఉండడమే సాతాను యొక్క తంత్రం. దేవుడు ఏ పని చేయమన్నాడు ఆ పనిని మిమ్మల్ని సాతానుడు చేయనివ్వడు. దేవుడు చేయొద్దన్న పనులు మిమ్మల్ని చేయమంటాడు. దేవుడు ఏం చేయొద్దురా మిమ్మల్ని, పాపము చేయొద్దు అన్నాడు. అపవాది ఏమంటాడు తెలుసండి, మిమ్మల్ని ప్రేరేపిస్తాడు పాపము చేయడానికి, మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. కాబట్టి దేవుడు చేయమన్న పని చేయొద్దని, చేయొద్దన్న పని చేయమని దేవునికి వ్యతిరేకంగా మిమ్మల్ని ప్రవర్తింపజేసేవాడే అపవాది. ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకోవాలి, ఎందుకంటే ఇదే అపవాది యొక్క తంత్రం.
వాడు ప్రతి పని కూడా దేవునికి వ్యతిరేకంగా చేస్తాడు, మిమ్మల్ని భ్రమపరుస్తాడు, మిమ్మల్ని భ్రష్టులుగా చేస్తాడు, మిమ్మల్ని దేవుని నుండి వేరు చేయడానికి వాడు అనునిత్యము ప్రయత్నము చేస్తూనే ఉంటాడు అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకోవాలని ప్రభు ప్రయట మనవి చేస్తూ ఉన్నాను. అయితే మీరు అనొచ్చు, అయ్యా అపవాది మనల్ని ఏ విధంగా మోసం చేస్తాడు, మనల్ని మోసం చేయడానికి వాడు ఎటువంటి ఆయుధాలు ఉపయోగిస్తాడు చెప్పగలరా? అపవాది మిమ్మల్ని మోసగించడానికి ఎటువంటి ఆయుధాలు ఉపయోగిస్తాడు తెలుసండి? మిమ్మల్ని మోసగించడానికి తుపాకీలు తీసుకురాడు, బాంబులు తీసుకురాడు, మిసైల్స్ స్కడ్స్ తీసుకురాడండి. మిమ్మల్ని భయపెట్టడు, మిమ్మల్ని తిట్టడు, మిమ్మల్ని కోపడడు, మిమ్మల్ని ఏమి అనడు. మిమ్మల్ని మోసపుచ్చడానికి వాడు ఉపయోగించే అస్త్రం ఏమిటంటే, దేనినైతే మీరు పవిత్ర గ్రంథంగా నమ్ముతున్నారో అదే పవిత్ర గ్రంథమైన బైబిల్ను చూపించి మిమ్మల్ని మోసం చేస్తాడు. మిమ్మల్ని మోసం చేయడానికి వాడు ఎక్కడ నుండో జనసమూహాలనే ఆయుధాలని తీసుకుని రాడండి. మిమ్మల్ని మోసం చేయడానికి ఉపయోగించుకునే ఆయుధం ఏమిటో తెలుసా? బైబిలే. ఏ బైబిల్ అయితే మీరు పరిశుద్ధ గ్రంథమని, మీ ఆత్మను రక్షిస్తాడని, మిమ్మల్ని పరలోకానికి చేరుస్తాడని మీరు భావిస్తున్నారో అదే బైబిల్లో ఉన్న వచనాలు చూపించి మిమ్మల్ని వాడు మోసము చేస్తాడు. బీ కేర్ఫుల్, చాలా అలర్ట్గా ఉండాలి. ఎలాగో తెలుసా? యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉండి ఆకలి కొన్నప్పుడు అపవాది యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసండి? నీవు దేవుని కుమారుడైతే కిందకి దూకేయి. ఎందుకు దూకారా తెలుసా? నీ పాదములకు రాయి తగలకుండా నీ దేవదూతలు నిన్ను పట్టుకుంటారు అని లేఖనములో రాయబడి ఉన్నది కదా. అంటే యేసు ప్రభు వారికి మహాబోధకుడు సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారికి బైబిల్లో ఉన్న వచనాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు? అపవాది. అంటే వాడు తక్కువడా లేకపోతే ఎక్కువడా అంటారా? నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే రెచ్చగొడుతున్నాడు అనమాట. నువ్వు మగాడు అయితే నన్ను కొట్టు అంటారు కొంతమంది. అంటే అంటే నిజంగా కొట్టే ఉద్దేశం లేకపోతే కొడతాడు కాబట్టి ఇక్కడ రెచ్చగొట్టే మాటలు చూడండి. నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు. ఎందుకు దూకాలో కూడా వాడు కారణం చెప్తున్నాడు. నువ్వు దూకాలి, ఎందుకు దూకాలంటే నీ పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను కాపాడతారు అని నీ బైబిల్లో వ్రాయబడి ఉంది కదా. అర్థమవుతుందిలే. అంటే ఈ విషయాలు మీకు అర్థం కావడానికి ఇంటికి వెళ్ళి మరొకటి చదవండి. మత్తయి సువార్త 4:1-11, లూకా సువార్త 4:1-13 మీరు చూసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మీకు స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి మనుషులను శోధించడానికి వాడు బైబిల్లో ఉన్న వచనాలనే ఉపయోగిస్తాడు. కాబట్టి మనల్ని మోసం చేయడానికి వాడు ఉపయోగించే తంత్రం ఏంటంటే బైబిల్లో ఉన్న వచనాలనే చూపిస్తాడు. అనేక మంది భ్రమపరిచే ఆత్మలు కలిగిన వారు, భ్రష్టాత్మలు కలిగిన వారు మిమ్మల్ని ఓడించడానికి, మిమ్మల్ని తప్పు అనడానికి చూపించే వచనాలు బైబిల్ నుండి వారు చూపిస్తారండి, బయట నుంచి వారు చూపించారు. ఎందుకంటే మీరు బయట విషయాలు చెప్తే మీరు నమ్మరు కాబట్టి దేనినైతే మీరు నమ్ముతున్నారో దాన్ని చూపించే మిమ్మల్ని గుడ్లు పడేస్తారు. అంటే మీ వేలితో మీ కళ్ళులో మీరు పోల్చుకునేలా చేస్తాడు వాడు. అది మీరు నమ్ముతున్న వచనాలు చూపించే మిమ్మల్ని మోసం చేస్తాడు. అది వాడి యొక్క టాలెంట్. అయితే యేసుప్రభువు రంజనగారు తెలుసండి, వాడు వాక్యం చూపిస్తే ఈయన కూడా వాక్యం చూపించారు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టిగా చేసుకుని తినని అని అంటున్నాడు అబ్బాది. అప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన కూడా ఇంకా వచ్చి చూపిస్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని మాట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే నీకే కాదు బైబిల్, నాకు తెలుసు. అంటే అపవాదం మిమ్మల్ని వాక్యములో మీ బైబిల్లో ఉన్న వచనాలు చూపించి మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే మీరేం చేయాలి? తెలివి కలిగి, వివేకము కలిగి, సత్యవాక్యమును సరిగా విభజించి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని
సాతాను మీదకి నిరుత్సంగించాలి. అప్పుడే వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఆత్మ కానీ ఆత్మ ఖడ్గాన్ని ధరించి అపవాదుని మీరు ఎదురించాలి. అంతవరకు వాడు మీ దగ్గర నుండి పోడు. కాబట్టి ఏంటంటే, మీరు అపవాదుని ఎదిరించాలి అంటే మీకు ఉన్న ఒకే ఒక ఆయుధం వాక్యం. వాక్యం అండి అంతే. వాక్యము ద్వారానే మీరు సాతాను యొక్క తంత్రాలను మీరు ఎదిరించగలరు. మీరు వాక్యము చదివినప్పుడే అపవాదు యొక్క తంత్రాలను మీరు గ్రహించగలరు. వాక్యము చదివినప్పుడే అపవాదు యొక్క తంత్రాలను ఏ విధంగా ఎదిరించాలో మనము తెలుసుకోవచ్చు. వాక్యము ద్వారానే మనము వాడిని చిత్తు చేయవచ్చు. అయితే దురదృష్టం ఏమిటంటే, ఈనాడు అనేక మంది ఆత్మను రక్షించడానికి అవసరమైన వాక్యాన్ని పక్కన పెట్టేసి వాక్యాధారము లేకుండా వాడితో మొండిగా వాదిస్తున్నారు. మీరు మొండిగా వాక్యాధారం లేకుండా వాదించడం వల్ల ఎంతమాత్రం కూడా ప్రయోజనం లేదండి. మీరు అపవాదితో వాదించాలంటే మీకు కావాల్సిన ఆయుధం వాక్యమే, ఆత్మ ఖడ్గమే మీకు కావాలి. ఆ భ్రష్టాత్మను, ఆ భ్రమపరచు ఆత్మను, ఆ దురాత్మను మీరు ఎదిరించాలంటే మీకు ఆత్మ ఖడ్గము అయినటువంటి దేవుని వాక్యమే మీకు అవసరం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మీరు లేఖనాలని బాగా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. లేఖనాలు సరిగా పరిశీలన చేయకపోతే సాతాను మిమ్మల్ని ఈజీగా పడేస్తాడు. ఎందుకని, వాడు ఏం చూపిస్తాడు మీకు? లేఖనాల్లో చూపిస్తాడు మిమ్మల్ని మోసపుచ్చడానికి, లేఖనాల్లో చూపిస్తాడు. కాబట్టి లేఖనాలను మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏదైనా ఒక వచనం మీరు అవును అన్నారనుకోండి, బైబిల్లో ఉన్న వచనాలన్నీ దానితో అవును అని ఏకీపించాలి. మీరు ఏదైనా ఒక వచనాన్ని కాదు అన్నారనుకోండి, ఆ వచనాలన్నీ కాదు అని ఉండాలి. ఇప్పుడు ప్రవచించే వరం ఉందా? ఒకవేళ మీరు ఉంది అన్నదనుకోండి, ఆ మాటతో బైబిల్లో ఉన్న వచనాలన్నీ ఏకీభవించాలి, ఏది విభజించకూడదు. ఇప్పుడు స్వస్థపరిచే వరం ఉందా? ఆ ఉందండి అని మీరు అన్నారనుకోండి, ఆ మాటతోటి బైబిల్లో ఉన్న వచనాలన్నీ ఏకీభవించాలి, ఏది కూడా వ్యతిరేకంగా ఉండకూడదు. లేదండి ఇప్పుడు వరాలు లేవు అని మీరు అన్నారనుకోండి, ఆ మాటతోటి బైబిల్లో ఉన్న వచనాలన్నీ ఏకీభవించాలి, ఏది కూడా వ్యతిరేకంగా ఉండడానికి వీలు లేదు. లేదు ఇప్పుడు భాషలు మాట్లాడే వరం ఉందా? లేదండి ఆగిపోయిన ఈ భాషలు అని మీరు అన్నారనుకోండి, ఆ మాటతోటి బైబిల్లో ఉన్న వచనాలు అన్నీ ఏకీభవించాలి, ఏది కూడా వ్యతిరేకత అనేది ఉండకూడదు. మీరు అవునంటే అవును, కాదంటే కాదు. పర్ఫెక్ట్గా ఉండాలి తప్ప, కాదు ఒక చోట అవునండి, ఇంకొక చోటేమో అనుమానం అండి, ఇంకొక చోటేమో కాదండి అన్నట్టుగా ఉండకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంత ఖచ్చితంగా మనం వాక్యాన్ని ధ్యానము చేయాలి. ఆ దృష్టితో చూస్తేనే మనకు బైబిల్ అర్థమవుతుంది. అపవాది యొక్క తంత్రాలు మనకు తెలుస్తాయి, అప్పుడు మాత్రమే మనం అపవాదిని ఎదురించగలము. లేకపోతే మనము కూడా వాడి వలలో పడి, వాడు వేసిన గాలానికి చిక్కుకుని, మనము కూడా వాడితో పాటు నరకానికి వెళ్ళిపోయే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఆయన లేఖనాలను పరిశీలిస్తూ ఉండగా చక్కటి ఆయన యొక్క సర్వసత్యాన్ని మనకు లేఖనాల ద్వారా దేవుడు మనకు తెలియపరచును కాక. ఆమేన్. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్త లేక శక్త అనే విషయాన్ని మనం నేర్చుకోవాలని. ఎందుకంటే చాలామంది, అనేక మంది పరిశుద్ధాత్ముడు అన్నారు, అది పరిశుద్ధాత్మ అంటూ ఉంటారు. అయ్యా మీరు అలా ఎందుకు అన్నారు అని అడిగితే, పరిశుద్ధాత్మ అనేది కేవలం శక్తేనండి, అది ఒక ఎనర్జీ అన్నారు వాళ్ళు. మరి అందరూ అనుకున్నట్టుగా పరిశుద్ధాత్మ అనేది శక్త లేక యేసు ప్రభు వారు చెప్పినట్టుగా పరిశుద్ధాత్ముడు ఆయన ఒక వ్యక్త అనే విషయాన్ని మనము ధ్యానం చేయాలండి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభు వారు ఏమన్నారో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త ఇందాక మనం ఆల్రెడీ చదువుకున్నాం, 14వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించును, లోకము ఆయనను చూడదు. ఇక్కడ ఏమని చెప్తున్నారండి, వేరొక ఆదరణకర్త. ఆదరణకర్త అంటే మనిషా లేకపోతే ఒక శక్త, అది
ఆదరణకర్త అంటే ఒక వ్యక్తి. ఇంకేమన్నాడు, ఆయన సత్య స్వరూపులకు ఆత్మ మీకు అనుగ్రహించును, లోకము ఆయనను చూడదు. ఎవరిని చూడదు? ఆయనను చూడదు, పరిశుద్ధాత్మను చూడదు. ఆయన, ఆయన అంటే మనిషి శక్తి. మీరు శక్తిని ఏమండి అంటారు, లేకపోతే ఆయన అంటారు? అన్నారు, ఒక వ్యక్తి మాత్రమే ఆయన వచ్చాడండి, ఆయన వెళ్ళిపోయాడండి, ఆయన మరలా వస్తారండి, ఈ పని చేసింది ఆయనేనండి, ఈ పని చేసింది నేను కాదండి అంటూ ఉంటాం. అంటే ఒక వ్యక్తిని మాత్రమే ఆయన అని సంబోధిస్తారు. ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుతురు, ఆయనను, ఆయనను ఎరుగుతురు. ఎవరిని ఎరుగుతురు మీరు? ఆయన. మీకు ఆయన తెలుసండి? నాకు ఆయన తెలియదండి. ఆయన తెలియదు కానీ ఈయన తెలుసండి నాకు. అంటే ఆయన, ఈయన అనే ఎవరి గురించి చెప్తే మాటలు? ఒక వ్యక్తి గురించి చెప్పే మాటలే తప్ప ఒక శక్తి గురించి కాదు. ఆయన ఇంకా చూడండి, మీరు ఆయన ఎరుగుతురు, ఆయన నూతో కూడా నివసించును. ఆయన అనగా పరిశుద్ధాత్ముడు మీతో పాటు నివసిస్తాడు. ఇంతవరకు ఈ రూమ్లో ఎంతమంది ఉన్నారండి? నేను ఇంకొక అబ్బాయి రమేష్ అనే కుర్రాడు ఇద్దరు ఉన్నామండి. ఆయన ఏడి ఇప్పుడు ఆయన మాతో ఉండటం లేదండి. ఇప్పుడు మీతో ఎవరున్నారు? మా రూమ్లో మాణిక్యం గారు, సుందర్రావు గారు ఉన్నారండి. ఆ గోపి కూడా ఉంటాన్నాడని నేనే వద్దున్నానండి. ఆయన మీతో పాటు ఉంటాడు. లేదండి, గోపిని కూడా ఉంచుకోండి, ఆయన కూడా మీతో ఉంటాడు. ఓకేనండి, అలాగేనండి. ఫ్రాన్సిస్ గారు మీరు చెప్పిన మేము కాదంటామా? అందులో రామారావు గారు, గోపి, మన కృష్ణ గారు రికమెండేషన్ కూడా ఉంది. మీరు చెప్పిన తర్వాత ఆయన మాతో పాటు వణిస్తాం. ఆయన మీతో పాటు ఉంటాడు. ఓకే, ఉండవండి. ఎవరుంటారు మీతో ఉండేవారు? ఎవరు? ఒక వ్యక్తి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మీతో పాటు ఉంటాడు అంటే ఆయన ఒక వ్యక్తి అని ఇక్కడ స్పష్టంగా గ్రహించొచ్చాను. ఇంకా ఏమంటారంటే యేసుప్రభు వారు, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. యోహాను సువార్త 16:13 వరకు చూసినట్లయితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. మిమ్మల్ని నడిపిస్తాడు. ఎవరు నడిపిస్తారు? మీ చిన్న, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని, వాడు తప్పడు వేసేటప్పుడు మీరు చేయి పట్టుకుని నడిపిస్తారు. మీరు మనుషులు అయితే మీరు నడిపిస్తారు. మీరు మనుషులు కాకపోతే శక్తులు అయితే మీరు నడిపించలేరు. నడిపిస్తారు మిమ్మల్ని. ఇంకా చూడండి, ఆయన తనంతట తానే ఏమో బోధింపక వేటిని వినుమో వాడిని బోధిస్తాడు. అంటే ఆయన వినడానికి ఏమున్నాయి? పరిశుద్ధాత్మునికి వినడానికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. బోధించడానికి నోరు ఉన్నాయి. మిమ్మల్ని నడిపించడానికి కాళ్ళు ఉన్నాయి. మీ పక్షాన విజ్ఞాపన చేయడానికి మనసుంది. కాబట్టి ఆయన ఒక వ్యక్తి. వ్యక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అతనికి శక్తి ఉంటుంది. శక్తి లేని మనిషి ఎవరు ఉంటారు చెప్పండి? వ్యక్తి ఉన్నాడు అంటే అతనికి శక్తి ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే మహాశక్తి కలిగిన నిత్యుడగు వ్యక్తి. ఇందులో ఎంత మాత్రం కూడా అనుమానము లేదండి. ఆయన వ్యక్తి కాదు అనడానికి ఎటువంటి ఆధారము కూడా బైబిల్లో లేదు. ఆయన నిజమైన వ్యక్తి. వ్యక్తి కాబట్టి ఆల్రెడీ వ్యక్తికి శక్తి ఉంటుంది. మహాశక్తి కలిగిన నిత్యుడగు గొప్ప వ్యక్తి. ఎందుకంటే అయితే కొంతమంది ఆయన వ్యక్తి కాదండి శక్తి అని చూపించడానికి వచనం చూపిస్తారు వాళ్ళు. ఏమిటి ఎక్కడంటే, ఆ పెంతకోస్తని పండుగ దినాన అపోస్తులు 12 అగ్ని బాప్తిసం పొందినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. అక్కడ అపోస్తుల కార్యము 2:4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇక్కడ వాళ్ళందరూ దేనితో నిండారు? పరిశుద్ధాత్మను నిండుకున్నారు. వాళ్ళు నిండారు. కాబట్టి పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు, నింపబడ్డారు. దేంతో నింపబడ్డారు? వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఒకవేళ పరిశుద్ధాత్మ వ్యక్తి అయితే ఎలా నింపబడతారు అనేది వాళ్ళ వాదన. వాదన బాగా ఉంది కదండి, అవును కదా. నిజంగా వ్యక్తి అయితే వ్యక్తి మన పక్కన ఉండాలి, మనతో పాటు మాట్లాడాలి, మనం నడిపించాలి. కానీ వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టి పరిశుద్ధాత్మ వ్యక్తి కాదండి శక్తి అంటున్నారు. మరి అటువంటి వాళ్ళు ఇంకో వచనాన్ని కూడా వారు పరిశీలన చేయాలి. ఆ వచనం చూద్దాం. రోమపత్రిక 11:14 మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీరాక్షలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకూడి అన్నాడు అక్కడ. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై. ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తే ఏమన్నారండి, మీరు ఎవరు ధరించుకోవాలి? యేసుక్రీస్తును ధరించుకోవాలి. ఏమంటే యేసుక్రీస్తు వ్యక్తే లేకపోతే మామూలు శక్తినా? వ్యక్తిత్వం లేని కేవలం శక్తి అని చెప్పండి. వ్యక్తే లేకపోతే మామూలు శక్తినా?
యేసుప్రభు గారు వ్యక్తి ఆయన కన్య మరియ గర్భంలో పుట్టారు. మన మొదటి శతాబ్ద కాలంలో ప్రపంచ ప్రజల మధ్య తిరిగారు, అనేక మందికి బోధ చేశారు, శిరోమరణం పొందారు, తిరిగి మూడవదిన లేచారు ఆయన వ్యక్తి. అయితే వ్యక్తిని మీరు ఆదరించుకుంటారు? ఆయన ఏమైనా చొక్కానా లేకపోతే షూటా చెప్పండి. ఎలా ధరించుకుంటారు మీరు క్రీస్తుని? క్రీస్తుని ధరించుకోండి అన్నాడు. క్రీస్తుని ధరించుకోండి అంటే అర్థం ఏమిటంటే క్రీస్తు యొక్క గుణ లక్షణాలను మీరు కలిగి ఉండండి అంతే తప్ప. ఈ మాటను బట్టి క్రీస్తుని ధరించుకోండి అని అన్నారు కాబట్టి క్రీస్తు నిజంగా వ్యక్తి కాదేమో, శక్తేమో అని మీరు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టి. అలాగే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అంటే అర్థమేంటి? అది కేవలం శక్తిని మీరు అనుకోకండి, పరిశుద్ధాత్మ శక్తిగా నింపబడ్డం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావాన్ని కలిగి ఉండడం. పరిశుద్ధాత్ముడు మహా శక్తి గలవాడు, ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆయనకి ఆత్మస్వరూపి అని, సత్యస్వరూపి అని, మహిమాస్వరూపి అని, నిత్యుడగు ఆత్మ అని, ప్రభువగు ఆత్మ అని, ఆయనకు మహామహిమ కలిగి ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల వలె ఆ పెంతకొస్త దినాన వారి మధ్యలోకి వచ్చాడో, వారు ఆ యొక్క మహాప్రభావం చేత వారు నింపబడ్డారు అని అర్థమే తప్ప వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అంటే ఇది కేవలం ఆయన వ్యక్తి కాదండి, శక్తి అని అనుకోవడం చాలా పొరపాటు అండి. ఇంకొక మంచి మాట మీకు చూపిస్తాను చూడండి. దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్త శక్త. నా ప్రశ్న, ఒక ప్రశ్న అడగమండి నన్ను. తండ్రి అయిన దేవుడు, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 8:5-6 మాట ఉంటుంది. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఈయన వ్యక్త శక్త, వ్యక్తి. నేను కాదని అంటాను, మీరు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు మీరు? నేను ఒక వచనం చూపిస్తాను, దాన్ని బట్టి మీరు చెప్పండి. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ. మీరు ఇందాకేమన్నారు? తండ్రి అయిన దేవుడు వ్యక్తి అన్నారు. మరి ఆత్మస్వరూపి అయిన తండ్రి అయిన దేవుడిని మీరు వ్యక్తి అన్నప్పుడు పరిశుద్ధాత్ముడిని కూడా మీరేమని ఒప్పుకోవాలి? వ్యక్తిని ఒప్పుకోవాలి. లేదండి, పరిశుద్ధాత్ముడు ఆత్మ కాబట్టి వ్యక్తి కాదు అని అంటే తండ్రి అయిన దేవుడు కూడా ఆత్మే కాబట్టి ఆయన కూడా వ్యక్తి కాడు. మరి తండ్రి అయిన దేవుడు వ్యక్తి కాబట్టి మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. తండ్రి అయిన దేవుడు వ్యక్తి అని మీరు ఒప్పుకుంటారు ఆత్మ అయినప్పటికీ. మరి ఆత్మ అయిన తండ్రి అయిన దేవుడిని మీరు వ్యక్తి అని ఒప్పుకున్నప్పుడు ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, మహిమాస్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్మని కూడా వ్యక్తి అని మీరు ఒప్పుకొని తీరాలి. ఇందులో ఎంత మాత్రం అనుమానము లేదు. అంతేకాకుండా ఆత్మ గురించి ఇంకేం చెప్తున్నాంటే ప్రభువు ఆత్మ అన్నాడు. ఆత్మకి ఏమని చెప్తున్నాడండి? ప్రభువు ఆత్మ, ప్రభువు అని కూడా చెప్తున్నాడు. 2 కొరింథీయుల 3:18 ప్రభువు ఆత్మ చేత ఆత్మకిగాను మనం మార్చబడుతున్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు నిజమైన వ్యక్తి, మహాశక్తి కలిగిన నిజమైన వ్యక్తి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రభు పేరట నేను చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ పరిశుద్ధాత్ముడే అనేకమైన పేర్లతో బైబిల్లో పిలువబడుతూ ఉన్నాడండి. పరిశుద్ధాత్మునికి అనేకమైన పేర్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. కుమారుని ఆత్మ అని, మహిమాస్వరూపి అయిన ఆత్మ అని, తండ్రి సన్నిధికి చేర్చే ఆత్మ అని, దత్తపుత్రాత్మ అని, నిత్యుడగు ఆత్మ అని, ప్రభువగు ఆత్మ అని, సత్యస్వరూపగు ఆత్మ అని, పరిశుద్ధమైన ఆత్మ అని, కృపగల ఆత్మ అని, వాగ్దానము చేయబడిన ఆత్మ అని అనేకమైన పేర్లతో పరిశుద్ధాత్ముడు పిలువబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని పేర్లతో పిలువబడుతూ ఎంతో మహామహిమ కలిగి తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, దేవుని చేత, కుమారుడైన యేసుక్రీస్తు చేత ఈ లోకములోనికి పంపబడిన పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అట్టు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ప్రవచనాలను పరిశీలించేద్దాం. దేవుడు పరిశుద్ధాత్మను ఈ లోకంలోనికి పంపిస్తానని, కుమ్మరిస్తానని, పరిశుద్ధాత్మను గురించి దేవుడు కొన్ని ప్రవచనాలు వ్రాయించారు. ఆ ప్రవచనాలను మనం చూద్దాం.
యెహెజ్కేలు గ్రంథం 39:29. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను గనుక నేనికను వారికి పరాముఖుడనై ఉండను. ఇదే ప్రభువైన ప్రభువు యెహోవా వాక్కు. ఎవరి మీద కుమ్మరిస్తారు మీరండి ఆత్మను? ఇశ్రాయేలీయుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అని. ఎవరి మీద కుమ్మరిస్తాడు? ఇశ్రాయేలీయుల మీద. అలాగే జకర్యా గ్రంథము 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన వాణి అనగా నా మీద దృష్టి ఉంచి ఎక్కడు తన యాక కుమారుని విషయమై దుఃఖించినట్లు ప్రలాపింతురు. ఇది కూడా పరిశుద్ధాత్మని గురించిన వాగ్దానమే. ఎవరి మీద కుమ్మరిస్తానన్నాడు? దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద. వీరెవరండి? ఇశ్రాయేలీయులు అనిల. దావీదు సంతతి వారంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. దేవుడు వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్ముడు ఎవరి కొరకు? ఇశ్రాయేలీయుల కొరకు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అయితే దేవుడు పక్షపాతి కాడు. కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే దేవునికి సంబంధించిన వారు కాదు. తరువాతి కాలంలో అనుని కూడా ఆయన ఇశ్రాయేలీయులతో పాటు సమాన పౌరులుగా సమాన వారసులుగా ఆయన చేశాడు. కాబట్టి అన్యజనుల మీద కూడా నేను పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అనే ఒక ప్రవచనాన్ని కూడా ఆయన చెప్పించారు. యోనాను గ్రంథము 2:28-29. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములను చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళు కందురు, మీ యవ్వనులు దర్శనమును చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇందాక ముందు చదివినటువంటి 2 ఇశ్రాయేలు చెందినవైతే ఈ వచనాలు ఎవరు సంబంధించినవండి? అన్ని జనుల కోసం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఎవరి మీద? సర్వజనులు. కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, సర్వజనుల మీద కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెబుతారు, అంటే ఇశ్రాయేలు చెబుతారు. మీ ముసలివారు కళ్ళు కంటారు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు. ఆ దినములలో నేను పనివారి మీద పనికత్తెల మీద. అంటే అర్థం ఏంటి? పనివారు పనికత్తెలు అంటే ఇశ్రాయేలీయుల యొక్క పనివారు పనికత్తెలు అంటే అన్యులు. ఇశ్రాయేలీయులు కాని వారి మీద, అన్యుల మీద కూడా, సర్వజనుల మీద కూడా నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. అనగా ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎవరికి? అందరికీ. ఇందాక మనం చదువుకున్న 2 ఇశ్రాయేలులకు అయితే, ఇక్కడ చెప్పబడిన వచనం మాత్రం అందరికీ, సర్వజనులకు కూడా ఈ వాక్యము వర్తిస్తుంది. నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. దేవుడు ఎవరిని వాగ్దానం చేశాడు? పరిశుద్ధాత్మని వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మను ఈ లోకంలోనికి పంపిస్తాను అని అన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపిస్తాను అన్నారు. ఆయన మీతో పాటు ఉంటారు, మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని సరస్వతులు నడిపిస్తాడు ఆయన. మీ మీద నేను కుమ్మరిస్తాను పరిశుద్ధాత్మ మీ మీద. ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మని ఈ లోకంలోనికి పంపిస్తారని వాగ్దానం చేశాడు. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగనివ్వండి. దేవుడు పరిశుద్ధాత్మని ఎందుకు ఈ లోకంలోనికి పంపించాలని అనుకున్నాడు? ఎందుకు అడుగుతున్నాడంటే ప్రశ్న, మనందరిలో కూడా దేవుని ఆత్మ ఉన్నది. ఈ విషయం ఎవరు కాదనలేని సంగతి. మనలో దేవుని ఆత్మ ఉండగా మరలా పరిశుద్ధాత్మని ప్రత్యేకముగా వాగ్దానము చేసి ఈ లోకంలోనికి పంపవలసిన అవసరం ఏమిటి? మీలో ఉన్నది దేవుని ఆత్మే. మీలో ఉన్నది దైవ ఆత్మ కాదు, ఎక్కడి నుండో వచ్చిన ఆత్మ కాదు, దేవుని ఆత్మ. ఎలా అంటే, తండ్రి అయిన దేవుడు ప్రారంభంలో సృష్టి కార్యక్రమాన్ని మనం ఎలా చేశారని ఆలోచన చేస్తే, దేవుడు నేల నుండి కొంత మట్టిని తీసుకొని ఒక మట్టి బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మ యొక్క నాసికా రంధ్రాలకు తన వాయువుని ఊదాడు. అంతవరకు తండ్రి అయిన దేవుడిలో ఉన్నటువంటి ఆ ఆత్మ కొంత విడిపడి ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడింది.
ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడిన ఆత్మ ఎవరిది? దేవుడిది. ఆదాములో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుడిది. ఆదాము ద్వారా కలిగినటువంటి ప్రపంచ ప్రజలందరిలోని ఎవరాత్మ ఉన్నది? దేవుని ఆత్మ ఉన్నది. కావాలని కొన్ని ఒప్పుదలు మీరు చూడండి. మనందరిలో కూడా దేవుని ఆత్మ ఉన్నది. యోబు గ్రంథము 27:2 యోబు గారు మాట్లాడుతున్నారు, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉన్నది అన్నాడు. ఎక్కడుందండి? నా నాసికారంధ్రములో ఉన్నది. అలాగే కీర్తనకారుడు 119:57 యెహోవా నీవే నా భాగము. నీ ఎవరము? దేవా నా భాగము. ఎందుకంటే నాలో ఉన్న ఆత్మ నీదే, వేరే వాళ్ళది కాదు. నీ ఆత్మలో నాకు అంత భాగాన్ని దయచూసావు. అలాగే కీర్తనలు 16:5 కూడా దావీదు గారు అన్నారు, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. ఎలాంటి భాగమండి? నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. అంటే తండ్రి అయిన దేవునిలో ఉన్న ఆత్మలో నుండి నేను కొంత పాలు పుచ్చుకున్నాను, కొంత భాగము నాలో ఉన్నది అన్నాడు. అలాగే యోహాను రాసినటువంటి 4:13 కూడా ఇదే ఇటువంటి మాట ఉంటుంది, దీని వలన మనము ఆయన నిలుచున్నామని, ఆయన మన ఎందున్నాడని తెలుసుకుంటున్నాము. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. దేవుడు తన ఆత్మలో కొంత భాగాన్ని, కొంత పాలి భాగస్తులుగా మన కొంత ఆత్మను మనకి ఇచ్చాడు. అనగా నీవు మంచివాడువైనా చెడ్డవాడువైనా, నీవు దేవుడిని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, ప్రతి మనిషి అన్న ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిదే. అందులో ఎటువంటి అనుమానము లేదండి. నీలో దేవుని ఆత్మ ఉండగా, ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉండగా, మరలా పరిశుద్ధాత్మని ఎందుకు వాగ్దానం చేయాలి? ఆయన అంటున్నాడు, నేను అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. వారు ప్రవచనాలు చెబుతారు, భాషలు మాట్లాడతారు అన్నాడు. అలాగే యేసు ప్రభువు కూడా ఏమన్నారంటే, పరిశుద్ధాత్మ నేను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారు, పాపమును గురించి తీర్పును గురించి ఒప్పుగో చేస్తాడు అని చెబుతున్నారు. మంచిది, బాగానే ఉంది. మీలో దేవుని ఆత్మ ఉండగా దేవుడు మరలా పరిశుద్ధాత్మను వాగ్దానము చేయవలసిన అవసరం ఏమిటి? దీనికి సమాధానం మీరు తెలుసుకోగలిగితే ఇన్ని సంఘాలలో ఇన్ని రకాలైనటువంటి భేదాలు, ఇన్ని రకాల బోధలు ఉండవండి. దేవుడు పరిశుద్ధాత్ముని వాగ్దానము చేయటంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పగలరా? ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రారంభములో ఆదాము దేవుని ఆజ్ఞను తిరస్కరించి, ఆజ్ఞను అతిక్రమించి తన కుమారత్వాన్ని కోల్పోయాడు. కాబట్టి ఎవరైతే ఆజ్ఞాతిక్రమము చేసి పాపము చేయటం వలన దేవునికి దూరమైపోయి ఉన్నారో, ఆ విధముగా దూరమైపోయిన ప్రజలందరినీ తిరిగి దేవుని పిల్లలుగా చేయడానికి, అనగా ఆదాము ద్వారా పోగొట్టుకొనిన కుమారత్వాన్ని తిరిగి పొందుకోవడం కోసం దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడండి. అర్థమైందా లేదా? మీలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుడిదే. అయితే మీరు ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మీరు దేవునికి వేరైపోయారు. మీకు దేవునికి మధ్య పాపము అడ్డుగోడగా నిలిచిపోయింది. ఆ పాపపు అడ్డుగోడ మిమ్మల్ని దేవుని నుండి వేరు చేస్తుంది. మీరు దేవునికి వేరైపోయారు, దేవుని కుమారత్వాన్ని మీరు కోల్పోయారు. మరలా ఎందుకు పరిశుద్ధాత్ముని దేవుడు వాగ్దానం చేయవలసి వచ్చిందంటే, మీరు పోగొట్టుకొనిన ఆ కుమారత్వాన్ని తిరిగి మీకు దయచేయడానికి పరిశుద్ధాత్ముని అనుగ్రహించాడండి. అంతే తప్ప ఆయన అనుగ్రహించింది మీరేదో ప్రవచనాలు చెప్పడానికి కాదు, మీరు భాషలలో మాట్లాడడానికి కాదు, మీరు అద్భుతాలు చేయడానికి కాదు, మీరు మహత్కార్యాలు చేయడానికి కాదు. కేవలము దేవుని నుండి వేరైపోయి దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకున్నటువంటి మానవులకు తిరిగి దేవుని కుమారత్వాన్ని ఇవ్వడం కోసమే దేవుడు పరిశుద్ధాత్ముని లోకానికి పంపించాడు. ఈ విషయాలు తరువాతి పాఠంలో మనం మెల్లగా చూద్దామండి. కాబట్టి మనలో దేవుని ఆత్మ ఉండగా మరలా పరిశుద్ధాత్ముని దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడు అంటే, దానికి సమాధానం ఏమిటంటే, ఆదాము ద్వారా పోగొట్టుకునే దేవుని కుమారత్వాన్ని తిరిగి మనము పొందుకోవడానికి, దేవునికి మనిషికి మధ్య నిలిచినటువంటి పాపపు అడ్డుగోడను పడగొట్టి
ఇద్దరిని ఐక్యం చేయడానికి, దేవుని కుమారత్వాన్ని తిరిగి మానవులకు ఇవ్వడానికి దేవుడు పరిశుద్ధాత్ముని వాగ్దానము చేశాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. సరే, మంచిది, ఈ వాగ్దానము నెరవేరిందా లేదా? దేవుడు చెప్పాడు, నేను ఇశ్రాయేలీయుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. దావీదు సంతతి మీద, యెరూషలేము నివాసుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు ఆయన. అలాగే సర్వజనుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు కదండి, పాత నిబంధన కాలంలో చదువుకున్నాం ఇంతవరకు మనం. అయితే ఈ వాగ్దానము నెరవేరినదా లేదా? నెరవేరినదా లేదా? నెరవేరితే నెరవేరింది అనడానికి ఆధారం ఏమిటి? దేవుడు వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మ వాగ్దానము నెరవేర్పు జరిగిపోయింది అనడానికి కొన్ని ఆధారాలు పరిశుద్ధ గ్రంథం మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం చూడండి, తీతు పత్రిక 3:6-7 తీతు పత్రిక 3:6-7 మననాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు ఒకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవుడు ఎలా కుమ్మరించాడండి? సమృద్ధిగా కుమ్మరించాడు. ఎలా కుమ్మరించాడు? సమృద్ధిగా. కుండ నిండా నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళని మిమ్మల్ని మొత్తం బయట పారమేమని చెప్పాను నేను. ఎలా పారిపోయాలి మీరు? ఆ కుండలో ఉన్న నీళ్ళన్నీ మీరు సమృద్ధిగా కింద ఉంచేసేయాలి. కింద ఉంచేస్తే అమలు ఏమైనా ఉంటాయా? ఖాళీ అయిపోద్ది. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మను ఎలా కుమ్మరించాడండి? పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించేసాడు. సమృద్ధిగా కుమ్మరించడం అనుందా, కుమ్మరిస్తాడు అనుందా? చూడండి ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చూడండి. సమృద్ధిగా కుమ్మరించెను, కుమ్మరించెను. అయిపోయింది, జరిగిపోయింది. నేను అంతకుముందు చెప్పాడు, యెహెజ్కేలు గ్రంథంలోను, యెషయా గ్రంథంలోను, యోయేలు గ్రంథంలో కుమ్మరిస్తాడు అన్నాడు. ఇక్కడ కృతజ్ఞత నేను ఏమని చెప్తున్నానండి, కుమ్మరించేశాడు. ఆల్రెడీ జరిగిపోయింది, అయిపోయింది. ఇంకొకటి చూద్దాం, అపొస్తల కార్యములు 2:33. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది, తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. కుమ్మరించేశాడు అంటే పరిశుద్ధాత్మ వాగ్దానము నెరవేర్పు జరిగిపోయిందా లేదా? ఏమండి, జరిగిందా లేదా? ఇంకొక మాట చూద్దాం, 2:16 అపొస్తల కార్యములు 14:16. ఇక్కడ సందర్భం ఏంటంటే పెంతెకొస్తనే పండుగ దినమును, పండుగ రోజున అందరూ కూడా పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం పొంది వారు భాషతో మాట్లాడుతుంటే కొంతమంది ఏమన్నారంటే వీరు తాగేసి మత్తులైపోయి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని వాళ్ళని అవమానపరుస్తూ ఉన్నారు. ఎవరిని? అపోస్తలుని అవమానపరుస్తున్నారు. వీరు తాగేసి మతి లేక ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని హేళన చేస్తుంటే పేతురు గారు మాట్లాడుతున్న మాటలు ఇవి. అయితే పేతురు ఏ 11 పాటు అగ్ని బాప్తిస్మము పొందిన 12 అయితే మిగిలిన 11 పాటు ఈయన కూడా 12 వాడు లేచి బిగ్గరగా ఇట్లా నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియదు కాక చెవియొక్కిన మాట వినండి. మీరు అనుకున్నట్టుగా వీళ్ళు మత్తులు కారు, పొద్దుపడిచి జామైనా కాలేదు. యోవేలు ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా? అంత్య దినములందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచింతును, మీ యవనను దర్శనములు కంటారు, మీ వృద్ధులు కళలు కంటారు. ఆ దినములలో దాసుల మీదను, దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించను కనుక వారు ప్రవచించారు. చూడండి, వారు భాషలతో మాట్లాడుతున్నారు. పేతులు గారు ఏమంటున్నారు? యోవేలు ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనము ఇదే. అంటే అర్థమేంటి? యోవేలు ద్వారా పలుకబడినటువంటి ప్రవచనం అక్కడ నెరవేర్పు జరిగిపోయింది.
జరిగిపోయిందా లేదండి? జరిగిపోయింది. ఒక ప్రశ్న, ప్రవచనాలు ఎన్నిసార్లు నెరవేరుతాయి? ప్రవచనాలు ఎన్నిసార్లు నెరవేరుతాయి? ఒక్కసారి నెరవేరుతాయి, అనేక సార్లు నెరవేరుతాయా? ఒక్కసారే నెరవేరుతాయి. ఒక ఉదాహరణ, యెషయా గ్రంథం 7:14 ఒక మాట ఉంది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కొనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ఈ ప్రవచనం నెరవేరిందా లేదా? నెరవేరిపోయింది. ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 1:22-23 వచనాల్లో చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుందండి. మత్తయి సువార్త 1:22-23 వచనాలు, మత్తయి సువార్త 1:22-23 వచనాల్లో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కొనును పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఎంతయో జరిగిన యెషయా గ్రంథంలో ప్రవచించారు. ఇక్కడ మత్తయి సువార్తలో అది నెరవేరిపోయింది. మరలా నెరవేరుతుందా? ఒక ఆమె పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తూ ఉంది. ఏమ్మా సిస్టర్, నువ్వు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఆమె అంటుంది, అయ్యా మీకు తెలియదా, యెషయా గ్రంథం 7:14 కన్యక గర్భవతి కుమారుని కంటాలి అని ప్రవచనం ఉంది కదా, కాబట్టి నా గర్భాన యేసు ప్రభు వారు పుడతారేమో అని ఇంకా నేను పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తున్నాను అంటది. మీరేమంటారు ఆమెని? ఓకే, వెరీ గుడ్, చాలా మంచిది, అలాగే ఎదురు చూడమ్మా అంటారా మీరు? అనరు. పిచ్చివనా, అది ప్రవచనము, అది మత్తయి సువార్త 1:22 నెరవేరిపోయింది. ఒకసారి ప్రవచనము నెరవేరిపోయిన తర్వాత మరలా రెండవసారి అది నెరవేరదు. ఒకసారి నెరవేరుతుంది ప్రవచనం, ఇంకా నెరవేరుతుంది అని ఎవరెందుకు చూస్తారు? మామూలుగా వివేకం ఉన్న వాళ్ళు ఎవరు ఎదురు చూడరండి. ప్రవచనాలు ఒక్కసారే నెరవేరుతాయి. నేను ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధన కాలంలో కుమ్మరించాడు. ఎలా కుమ్మరించాడు? సమృద్ధిగా కుమ్మరించేశాడు. ఇంకేమీ లేదు ఆయన దగ్గర, మొత్తం కొండ ఉంచేసి మొత్తం కుమ్మరించేశాడు. ఇంకా అందులో చుక్కలు కూడా లేవు. ఇంకా కుమ్మరించబడుతుంది ఆత్మ. ఇప్పటికీ అనేక మంది క్రైస్తవ సహోదరులు, మన క్రైస్తవ సహోదరులే మేడగదిలో కనిపెడుతున్నారండి. ఎందుకో తెలుసా? ప్రభు ఆత్మను కుమ్మరించు అని, ఆత్మను కుమ్మరించు అంటున్నారు వాళ్ళు. ఇంకా ఆత్మ కుమ్మరింపు కొరకు కనిపెట్టాలండి. ఎక్కడ కనిపెట్టాలన్నారు వాళ్ళు? మేడగదిలో. ఎందుకంటే వాళ్ళు మేడగదిలో కనిపెట్టారు కాబట్టి మీరు కూడా మేడగదిలో కనిపెట్టండి అంటున్నారు. అంటే ఇప్పుడు కూడా ఇంకా కనిపెట్టాలా? ఆయన ఎలా కుమ్మరించాడు? అసలుకి తూతు పత్రిక మనం చదువుకున్నాం కదా, 3:6 వచ్చిన వాళ్ళు, ఆ పరిశుద్ధాత్ముడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించేశాడు. ఆయన జరిగిపోయింది. కన్య గర్భాన కుమారుడు జన్మించేశాడు. ఇంకా నీ గర్భాన కుమారుడు జన్మించడు. నువ్వు కన్యగా ఉన్నప్పటికీ లవ్ అండ్ పీస్ మినిస్ట్రీస్ వారి యూనివర్సల్ బైబిల్ కాలేజ్ వారు సమర్పించు ఆధ్యాత్మిక పాఠములు వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనము ధ్యానించబోయే అంశము పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ వరాలు. పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ వరాలు అనే ఈ అంశం గురించి ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. పాఠ్యాంశాన్ని ప్రారంభించుకునే ముందు పరిశుద్ధాత్మని యొక్క సహాయం కొరకు, నడిపింపు కొరకు ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి మీ యొక్క మాటలు వినాలని, తద్వారా మా జీవితాలను సరిచేసుకోవాలని ఆశ కలిగి కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మీ యొక్క వాక్యానుసారంగా మమ్మల్ని మలచండి, మీ చిత్త ప్రకారము నడిపించండి. కార్యక్రమం ప్రారంభము నుండి చివరి వరకు మీ యొక్క సహాయము మాకు దయచేసి మీరే తోడుండి నడిపించగలరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి.
ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పరిశుద్ధాత్మ వరము, వరాలు అనే ఈ అంశం గురించి మనం ఎందుకు ధ్యానించాలి అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం పరిశీలన చేద్దాం. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన శిష్యులతో చెప్పే మాటలు విన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటాయండి. యోహాను సువార్త 14:16-17 వచనాల్లో యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను. ఎంతకాలం ఉండాలండి మనతోటి? ఎల్లప్పుడూ, మీ యొక్క ఎల్లప్పుడూ ఉండడం కోసం నేను పంపిస్తాను. ఆయన మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉంటాడు. మీలో ఉంటాడు, మీతో నివసిస్తాడు. మరి ఒక వ్యక్తి మనతో కలిసి నివసిస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఎవరో తెలివిని వ్యక్తి వచ్చి, ఏమండి మీ ఇంట్లో నేను ఉంటానండి, మీ ఇల్లు ఖాళీగా ఉంది కదా, ఒక గదిలో నేను ఉంటాను అంటే మీరు ఇచ్చేస్తారా అతను ఎవరో తెలియకుండా? ముందుగా అతని గురించి తెలుసుకోవాలి, అతను మంచివాడా కాదా, అతని బుద్ధి ఎలాంటిది. ఏమీ తెలుసుకోకుండా అతను సరే అని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మీరు నన్ను తాళం చేయి ఆయనకి అప్పచెప్పారు అనుకోండి, ఎవరో లేనప్పుడు మొత్తం అని వేసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి మరి మనతో ఉండే వ్యక్తి, మనతో సహవాసం చేసే వ్యక్తి ఎలాంటి వాడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మను గురించి, ఆయన అనుగ్రహించే వరం గురించి, వరాల గురించి కూడా మనం తప్పనిసరిగా నేర్చుకోవాలండి. అయితే ఇంకొక మాట కూడా ఏముందంటే, యోహాను సువార్త 16:13 యేసు ప్రభువారు చెబుతున్నారు, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు. అంటే మనకు ఉపయోగపడేవాడా ఉపయోగం లేనివాడైనా ఏమండి చెప్పండి? ఈయన వలన, పరిశుద్ధాత్మని వలన మనకేమైనా ఉపయోగం ఉందా లేదా? ఆయన మనలను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన మనల్ని గైడ్ చేస్తాడు, మనల్ని లీడ్ చేస్తాడు. ఆయన మనకు లీడర్ లాంటి వాడు, గైడ్ లాంటి వాడు, ఆదర్శమూర్తి, మనల్ని ముందుకు నడిపించే మంచి వ్యక్తి. కాబట్టి ఆయన గురించి కొంతవరకు మనం ధ్యానం చేయాలి. అయితే దురదృష్టం ఏంటంటే, ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మ గురించి సరి అయిన అవగాహన లేక పరిశుద్ధాత్మని దూషిస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మని తిరస్కరిస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధాత్మ గురించి చాలా ఒక మంచి ఉన్నతమైన మాట ఒకటి మనకు రాయబడింది. హెబ్రీ పత్రిక 10:29 వచనంలో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఉంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడును. ఏ ఆత్మ అండి ఇది? కృపకు మూలమగు ఆత్మ. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? మనం కృపాకాలంలో ఉన్నాం. కృపకు మూలమగు ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్ముడు కృపకు మూలమగు ఆత్మ. మరి ఈ కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తే ఎంత ఎక్కువైన దండనకు మీరు పాత్రులవుతారు అన్నాడు. కాబట్టి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశుద్ధాత్మని మనము తిరస్కరించడానికి కానీ వ్యతిరేకించడానికి కానీ వీలు లేదండి. ఎందుకంటే ఇంకొక అద్భుతమైన మాట ఉంది, మత్తయి సువార్త 12:31-32 వచనాల్లో, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషుల చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు క్షమాపణ లేదు. మీరు చేసే ప్రతి పని క్షమించబడుతుంది,
మీరు ఎటువంటి తప్పు చేసినా దానికి క్షమాపణ ఉంది, కానీ మీరు ఆత్మ విషయమైన ఏమైనా దోషణ చేస్తే దానికి క్షమాపణ లేదండి. 32వ వచనం, మనుషు కుమారునికి నిరోగముగా మాటలాడడానికి పాపక్షమాపణ కలదు కానీ, అంటే యేసు ప్రభు వారి గురించి మీరేమైనా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా మీకు క్షమాపణ ఉంది కానీ, దేవుడు మిమ్మల్ని క్షమిస్తారు కానీ పరిశుద్ధాత్మకు నిరోగముగా మాట్లాడడానికి ఈ యుగమునందైనను రాబో యుగమునందైనను పాపక్షమాపణ లేదు. అంటే చాలా పవర్ఫుల్ అయినా మీరు యేసు ప్రభు వారిని దూషించినా తర్వాత క్షమించమంటే మీకు క్షమాపణ దొరుకుతుంది, కానీ మీరు పొరపాటుని కూడా పరిశుద్ధాత్మను దూషించారంటే ఈ యుగములో కానీ రాబో యుగంలో కానీ క్షమాపణ అనేది లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆయన గురించి పరిశీలన చేయబోతున్నాం, ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ గురించి పరిశీలన చేయబోతున్నాం. మన పొరపాటును తెలియకో ఆయన దూషించాం అనుకోండి, అది ఎటువంటి పాపం అంటే మరణకరమైన పాపం. అది ఎలాంటి పాపం అన్నది? మరణకరమైన పాపం. దానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను మీరు దూషించినా, పరిశుద్ధాత్మను మీరు తిరస్కరించినా, పరిశుద్ధాత్మను గురించి మీరు చెడ్డగా మాట్లాడినా, ఆయన గురించి ఉన్నదాన్ని లేనట్టుగా కానీ లేని కానీ ఉన్నట్టుగా కానీ మీరు మార్చి చెబితే ఎంత నేరం ఎంత పాపం అంటే అది దానికి క్షమాపణ అనేది లేదు. ఈ యుగమందు మాత్రమే కాదు, రాబో యుగంలో కూడా మీకు క్షమాపణ అనేది లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే అంశం గురించి మనం ధ్యానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా పరిశీలన చేసుకుంటూ ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరితూచుచు మన ముందుకి వెళ్ళాలి. వెళ్ళకపోతే మనము వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతే మనము కూడా పరిశుద్ధాత్మను దూషించే అవకాశం ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దూషించామో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడామో మనకి క్షమాపణ అనేది ఉండదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం లేదా సమస్య ఎక్కడంటే, ఈ పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఉంటే మనకి ఏ సమస్య లేదండి. నేడు మన మధ్యలో సమాజంలో పరిశుద్ధాత్ముని వలె నటించుచున్న భ్రమపరచు ఆత్మలు ఎన్నో మన మధ్యలో ఉన్నాయి. ఒక అద్భుతం మరి చూద్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో పరీక్షించుడి. ఏం చేయాలండి? మీరు ప్రతి ఆత్మను మీరు నమ్మకూడదు. ఎందుకని? ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు ఒక్కడే లేడు, రకరకాల ఆత్మలు చాలా ఉన్నాయి అనే విషయాన్ని ఈ వాక్యాన్ని బట్టి మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి ఆత్మను నమ్మద్దు. మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు మీరు విన్నప్పుడు కానీ వాటి గురించి మనం పరిశీలన చేసినప్పుడు కానీ ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా, ఈ దేవుని సంబంధమైందా దేవునికి వ్యతిరేకమైనదా అనే విషయాన్ని మీరు ఏం చేయాలండి? పరిశీలించాలి. 3వ వచనం, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, చివరి భాగంలో క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. గతంలో మీరు విన్నారు, ప్రవచనాల్లో ఉన్నాయి. ఏమిటో మీరు ఏముందంటే క్రీస్తు విరోధి ఆత్మ వచ్చును. యేసు ప్రభువు ఏం చెప్పారు? నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు రాడు, నేను వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడు మీ మధ్యలోకి పంపిస్తాను, ఆయన మీతో వస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అని చక్కగా చెప్పేశాడు ఆయన. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇంకో ప్రవచనంలో ఏంటంటే క్రీస్తు విరోధి ఆత్మ వచ్చును అని కూడా ప్రవచనాలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఇక్కడ యోహాన్ గారు జ్ఞాపకం చేస్తున్నారు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే, ఇది వరకే అది లోకములో ఉన్నది. ఎవరు మరి ఇప్పుడు లోకములో? క్రీస్తు విరోధి ఆత్మ. మరి అలాగే యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసి పంపించిన పరిశుద్ధాత్ములు కూడా ఈ లోకంలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు లోకం చెప్పండి? సత్య స్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్ములు ఉన్నారు. మనుషులను భ్రష్టు పట్టించి నరకానికి ఈడ్చుకొనిపోయే క్రీస్తు విరోధి ఆత్మ
ఆరవచనం యోహాను మొదటి పత్రిక 4:6 మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుడు సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మన పని ఏంటి? సత్య స్వరూపి అయిన ఆత్మ ఏది, భ్రమపరచు ఆత్మ ఏది పరిశీలన చేయాలి. ఏమంటే మీ ఇంటి తాళమేసి బయటకు వెళ్ళారు, ఆ తాళము ఆ పైన పెట్టారు, గడప పైన పెట్టారు. ఒకవేళ మీ బంధువులు ఎవరైనా వస్తే ఓపెన్ చేసి తీసుకుంటారు. అలాగే మీ స్నేహితుడు వచ్చాడు, ఆయన ఓపెన్ చేసుకున్నాడు, ఉపయోగించుకుని మరలా తాళం వేసి దాన్ని కూడా మరలా పైనే పెట్టి ఆ తాళము ఇతర తాళాలతో కలిసిపోయింది. ఆ పైన ఇంకా చాలా తాళాలు ఉన్నాయి. అప్పుడు మీరేం చేయాలి? అన్ని తాళాలు ఫిట్ అవుతాయా, ఏదో ఒకటి మాత్రమే సూట్ అవుతుంది? అప్పుడు మీరేం చేయాలి? ఈ తాళము కప్పకు ఏ తాళము చెవి సూట్ అవుతుందో మీరు దాన్ని పరీక్ష చేయాలి, మీరు ట్రై చేసి చూడాలి. అప్పుడే ఏది అసలైన తాళమో ఏది నకిలీ తాళమో మీకు తెలుస్తుంది. అలాగే మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు పంపించినటువంటి పరిశుద్ధాత్ముడు ఉన్నారు, భ్రమపరచు ఆత్మ కూడా మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో మీరు తెలుసుకోవాలి, పరిశీలన చేయాలి, తిరస్కరించాలి. భ్రమపరచు ఆత్మ అంటే అర్థం ఏంటి? మీకు భ్రమ కలిగిస్తుంది, భ్రమ అంతా భ్రమ అండి, అంతా భ్రమ. అక్కడ ఏమీ ఉండదు కానీ అన్నీ ఉన్నట్టుగా మీకు భ్రమ కలుగుతూ ఉంటుంది. మీరు మంచి ఎండాకాలంలో తార్ రోడ్డు మీద నిలబడి చూడండి, అలా కొంత దూరం చూసేసరికి దూరంగా ఆ రోడ్డు మీద నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. వాటిని ఏమంటారండి? ఎండమావులు. నిజానికి అక్కడ నీళ్లు ఏమీ ఉండవు అసలు, కానీ మీకు ఏమి ఉంటాయి అక్కడ? నీళ్ళు ప్రవాహం, రోడ్డు మీద నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా మీకు కనిపిస్తుంది. మీరు దాహం వేసి దప్పికతో ఉన్నప్పుడు మంచి నీళ్ళు తాగడానికి మీరు అక్కడ వెళ్ళారనుకోండి, నా కొరకు ఎవరో రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం వేళ నీళ్లు ప్రవహింపజేస్తున్నారని మీరు వెళ్ళారనుకోండి, అక్కడ నీళ్లు ఉంటాయా? ఉండు. అక్కడ కూడా మీరు మామూలు తారు రోడ్డే ఉంటుంది. అక్కడ నుండి మరలా మీరు వెనక్కి చూసారనుకోండి, మీ ప్లేస్లోకి మరలా ఎక్కడ కూడా మీకు నీళ్లు కనిపిస్తూనే ఉంటుంది. అంతా ఏమిటంటే ఎండమామూలు భ్రమ. అక్కడ ఏమీ ఉండదు కానీ అన్నీ ఉన్నట్టుగానే మీకు చూపిస్తూ ఉంటాడు. అదే వాడి టాలెంట్, అదే వాడి టాలెంట్. ఎందుకంటే లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చేయడమే వాడి యొక్క తంత్రం. ఎందుకంటే మీరు కనుక దేవుని యొక్క చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి ఆయన వాక్య ప్రకారం మీరు జీవిస్తే మీ అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. వాడికి ఆల్రెడీ నరకమే తెలుసు, వాడికి అప్పవాడికి ఫైనల్గా తాను నరకానికి వెళ్ళిపోవాలని తెలుసు. వాడు నరకానికి వెళ్తాడు కాబట్టి వాడితో పాటు మిమ్మల్ని కూడా నరకానికి తీసుకుపోవాలి అనేది వాడి తంత్రం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మీకు తెలియకుండా చేయడం కోసం మిమ్మల్ని భ్రమలో ఉంచుతాడు వాడు. అక్కడ ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయి అనేటువంటి ఆ భావన మీకు కలిగిస్తాడు. అందుకనే అతను ఏమని పేరు పెట్టాడు? దేవుడు భ్రమపరచు ఆత్మ. భ్రమపరిచి 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 మిమ్మల్ని భ్రష్టులుగా చేసేస్తాడు. అందుకునే వారి పేరు మరొక పేరు ఏంటండి? భ్రష్టాత్మ. ఎవరైతే ఈ భ్రమపరచు ఆత్మను అనుసరిస్తారో వాళ్ళందరూ కూడా ఏమైపోతారండి? భ్రష్టులు అయిపోతారు, దేవుడికి పనికిరాని వారు అయిపోతారు, దేవుడి చిత్తాన్ని గ్రహించలేని వారు అయిపోతారు. కాబట్టి వాడి యొక్క తంత్రాలు మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి, వాడి తంత్రాల నుంచి మనం తప్పుకోవాలి. దేవుడు ఏ పని చెయ్యమన్నాడో వాడు ఆ పని చేయొద్దు అంటాడు. సాతానుడు మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని మోసపరుస్తారంటే చాలా సులువుగా మీరు గ్రహించవచ్చండి. దేవుడు ఏ పని చెయ్యమన్నాడో అపవాది ఆ పని చేయొద్దు అంటాడు. దేవుడు ఏ పని చెయ్యొద్దు అన్నాడో అపవాది ఆ పని చెయ్యి అంటాడు, అంతే. ఆదాముతో చెప్పాడు దేవుడు, నాయనా ఈ తోటలో ఉన్న ఫలాలు అన్నీ తినవచ్చు కానీ ఆ మంచి చెడ్డల నుంచే చెట్టు యొక్క ఫలాలు మాత్రం నీవు
తినకూడదు. దేవుడు తినొద్దు అన్నాడు, తింటే నువ్వు చస్తా. అపవాది వచ్చాడు, ఏమన్నాడు తెలుసా, ఈ ఫలమును తింటే మీరు చావనే చావరు. దేవుడు ఏమన్నాడండి, మీరు చేస్తారు అంటే వాడమన్నాడు, చావరు. ఈ ఫలాలు తినద్దు అంటే వాడేమన్నాడు, తినండి. దేవుడు తినద్దు అంటే వాడు తినండి అంటున్నాడు. ఇంకో ప్రశ్న అడగమండి, ఆ మంచి చెడ్డల తెలుగునిచ్చే చెట్టు యొక్క వృక్ష ఫలాలు కాకుండా ఆ పక్కనే ఉన్న జీవ వృక్షం ఉంది కదా, తోటలో జీవవృక్షం ఉంది కదా, దానికి కూడా ఫలాలు ఉన్నాయి కదా, మరి అపవాది వాటిని ఎందుకు తినమని చెప్పలేదు? ఎందుకంటే ఒకవేళ కనుక వాళ్ళు ఆ జీవ వృక్ష ఫలాలను తినేస్తే వారు కూడా దేవుని అంతటి వాళ్ళు అయిపోతారు, వారికి చావు అనేది ఉండదు అనే సంగతి వారికి తెలుసు. మరి అవ్వ ఆధారులు ఎప్పుడు దేవుడికి వేరైపోతారు? దేవుడు తినవద్దు అన్న ఫలాన్ని తింటే వారు దేవునికి వేరైపోతారనే సంగతి తెలుసు. కాబట్టి ఏ విధంగా అయినా సరే అవ్వ ఆదాములను దేవుని ముందు వేరు చేయాలి అనే ఉద్దేశంతో దేవుడు తినద్దు అన్న ఫలాన్ని తినమని చెప్పాడు. దేవుడు చావరు మీరు చేస్తారు అంటే వాడు చావరు, మీరు దేవుడితో అనుభవాలు అయిపోతారు అంటున్నాడు. ఇదే అపవాది యొక్క తంత్రం. దాని ఫలితం ఏమిటో తెలుసా అండి, దాని ఫలితం ఏమిటో తెలుసా, ఆదాము అల్లా దేవుని మాటకు లోబడకుండా సాతాను మాట విని అపవాది మాట విని ఫలము తిన్నారు, దేవుని ఆజ్ఞను తిరస్కరించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎప్పుడైతే ఆ ఫలాన్ని తిన్నారో దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వారు దేవుని యొక్క కుమారత్వాన్ని పోగొట్టుకున్నారు, కోల్పోయారు. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని, అనుబంధాన్ని, కుమారత్వాన్ని పోగొట్టుకుని కోల్పోయి దేవునికి వేరైపోయారు. యేసు అందుకే పరిశుద్ధాత్ముడు ఆయన లేఖనాల్లో వ్రాయిస్తున్న మాటలు ఏంటంటే, రక్షింప నేరకు వినట్లు యెహోవా ఆత్మను కృచి కాలేదు, విననేరకు వినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీకు మాకు మధ్య మీ పాపములో అడ్డుగోడగా ఉన్నాయి. దేవుడిని మనిషిని వేరు చేసేది ఏమిటి, పాపము, ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమణ జరిగే విధంగా చేసేవాడే అపవాది. కాబట్టి దేవుడు చేయమన్న పనులు మీతో చేయకుండా ఉండడమే సాతాను యొక్క తంత్రం. దేవుడు ఏ పని చేయమన్నాడు ఆ పనిని మిమ్మల్ని సాతానుడు చేయనివ్వడు. దేవుడు చేయొద్దన్న పనులు మిమ్మల్ని చేయమంటాడు. దేవుడు ఏం చేయొద్దా మిమ్మల్ని, పాపము చేయొద్దు అన్నాడు. అపవాది ఏమన్నాడు తెలుసండి, మిమ్మల్ని ప్రేరేపిస్తాడు పాపము చేయడానికి, మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. కాబట్టి దేవుడు చేయమన్న పని చేయొద్దని, చేయొద్దన్న పని చేయమని దేవునికి వ్యతిరేకంగా మిమ్మల్ని ప్రవర్తింపజేసేవాడే అపవాది. ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకోవాలి, ఎందుకంటే ఇదే అపవాది యొక్క తంత్రం. వాడు ప్రతి పని కూడా దేవునికి వ్యతిరేకంగా చేస్తాడు, మిమ్మల్ని భ్రమపరుస్తాడు, మిమ్మల్ని భ్రష్టులుగా చేస్తాడు, మిమ్మల్ని దేవుని నుండి వేరు చేయడానికి వాడు అనునిత్యము ప్రయత్నము చేస్తూనే ఉంటాడు అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకోవాలని ప్రభు ప్రకటన మనం చేస్తూ ఉన్నాను. అయితే మీరు అనొచ్చు, అయ్యా అపవాది మనల్ని ఏ విధంగా మోసం చేస్తాడు, మనల్ని మోసం చేయడానికి వాడు ఎటువంటి ఆయుధాలు ఉపయోగిస్తాడు చెప్పగలరా? అపవాది మిమ్మల్ని మోసగించడానికి ఎటువంటి ఆయుధాలు ఉపయోగిస్తాడు తెలుసండి, మిమ్మల్ని మోసగించడానికి తుపాకీలు తీసుకురాడు, బాంబులు తీసుకురాడు, మిసైల్స్, స్కడ్స్ తీసుకురాడండి. మిమ్మల్ని భయపెట్టడు, మిమ్మల్ని తిట్టడు, మిమ్మల్ని కోపడు, మిమ్మల్ని ఏమీ అనడు. మిమ్మల్ని మోసపుచ్చడానికి వాడు ఉపయోగించే అస్త్రం ఏమిటంటే, దేనినైతే మీరు పవిత్ర గ్రంథంగా నమ్ముతున్నారో అదే పవిత్ర గ్రంథమైన బైబిల్ను చూపించి మిమ్మల్ని మోసం చేస్తాడు. మిమ్మల్ని మోసం చేయడానికి వాడు ఎక్కడ నుండో జనసమూహాలనే ఆయుధాలని తీసుకుని రాడండి. మిమ్మల్ని మోసం చేయడానికి ఉపయోగించుకునే ఆయుధం ఏమిటో తెలుసా, బైబిలే. ఏ బైబిల్ అయితే మీరు పరిశుద్ధ గ్రంథమని, మీ ఆత్మను రక్షిస్తాదని, మిమ్మల్ని పరలోకానికి చేరుస్తాదని మీరు భావిస్తున్నారో అదే బైబిల్లో ఉన్న వచనాలు చూపించి మిమ్మల్ని వాడు మోసము చేస్తాడు. బీ కేర్ఫుల్.
చాలా అలర్ట్గా ఉండాలి. ఎలాగో తెలుసా, యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉండి ఆకలి కొన్నప్పుడు అపవాది యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా అండి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూకేయి. ఎందుకు దూకాలో తెలుసా, నీ పాదములకు రాయి తగలకుండా నీ దేవదూతలు నిన్ను పట్టుకుంటారు అని లేఖనములో రాయబడి ఉన్నది కదా. అంటే యేసు ప్రభు వారికి మహాబోధకుడు సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారికి బైబిల్లో ఉన్న వచనాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు అపవాది అంటే వాడు తక్కువడా లేకపోతే ఎక్కువడా అంటారా, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే రచ్చగొడుతున్నాడు అనమాట, నువ్వు మగాడు అయితే నన్ను కొట్టు అంటారు కొంతమంది. అంటే నిజంగా కొట్టే ఉద్దేశం అప్పుడు కొడతాడు కావు. ఇక్కడ రచ్చగొట్టే మాట చూడండి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు. ఎందుకు దూకాలో కూడా వాడు కారణం చెప్తున్నాడు, నువ్వు దూకాలి ఎందుకు దూకాలంటే నీ పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను కాపాడతారు అని నీ బైబిల్లో రాయబడి ఉంది కదా. అర్థమవుతుందిలే, అంటే ఈ విషయాలు మీకు అర్థం కావడానికి ఇంటికి వెళ్ళి అర్థం చదవండి. మత్తయి సువార్త 4:1-11 వచ్చిన వాళ్ళు, లూకా సువార్త 4:1-13 వచ్చిన వాళ్ళు మీరు చూసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మీకు స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి మనుషులను శోధించడానికి వాడు బైబిల్లో ఉన్న వచనాలనే ఉపయోగిస్తాడు. కాబట్టి మనల్ని మోసం చేయడానికి వాడు ఉపయోగించే తంత్రం ఏంటంటే బైబిల్లో ఉన్న వచనాలనే చూపిస్తాడు. అనేక మంది భ్రమపరిచే ఆత్మలు కలిగిన వారు, భ్రష్టాత్మలు కలిగిన వారు మిమ్మల్ని ఓడించడానికి, మిమ్మల్ని తప్పు అనడానికి చూపించే వచనాలు బైబిల్ నుండే వాడు చూపిస్తారండి, బయట నుంచి వారు చూపించారు. ఎందుకంటే మీరు బయట విషయాలు చెప్తే మీరు నమ్మరు కాబట్టి, దేనినైతే మీరు నమ్ముతున్నారో దాన్ని చూపించే మిమ్మల్ని గుడ్లో పడేస్తారు. అంటే మీ వేలితో మీ కన్నులో మీరు పోల్చుకునేలా చేస్తాడు వాడు, అది మీరు నమ్ముతున్న వచనాలను చూపించే మిమ్మల్ని మోసం చేస్తాడు, అది వాడి యొక్క టాలెంట్. అయితే యేసుప్రభు ఏం చేశారు తెలుసా అండి, వాడు వాక్యం చూపిస్తే ఈయన కూడా వాక్యం చూపించారు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టిగా చేసుకుని తినని అని అంటున్నాడు అబ్బాది. అప్పుడు ఈయన అన్నాడు, ఈయన కూడా ఇంకా వచ్చిన చూపిస్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని మాట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే మీకే కాదు బైబిల్, నాకు తెలుసు అండి. అంటే అపవాది మిమ్మల్ని వాక్యములో మీ బైబిల్లో ఉన్న వచనాలు చూపించి మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే మీరేం చేయాలి, తెలివి కలిగి వివేకము కలిగి సత్యవాక్యమును సరిగా విభజించి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని మీరు తిరిగి సాతాని మీదకి మీరు సంధించాలి. అప్పుడే వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఆత్మ కానీ ఆత్మ ఖడ్గాన్ని ధరించి అపవాదిని మీరు ఎదిరించాలి, అంతవరకు వాడు మీ దగ్గర నుండి పోడు. కాబట్టి ఏంటంటే మీరు అపవాదిని ఎదిరించాలి అంటే మీకు ఉన్న ఒకే ఒక ఆయుధం వాక్యం, వాక్యం అండి అంతే. వాక్యం ద్వారానే మీరు సాతాను యొక్క తంత్రాలను మీరు ఎదిరించగలరు. మీరు వాక్యం చదివినప్పుడే అపవాది యొక్క తంత్రాలను మీరు గ్రహించగలరు. వాక్యం చదివినప్పుడే అపవాది యొక్క తంత్రాలను ఏ విధంగా ఎదిరించాలో మనము తెలుసుకోవచ్చు. వాక్యం ద్వారానే మనము వాడిని చిత్తు చేయవచ్చు. అయితే దురదృష్టం ఏమిటంటే ఈనాడు అనేక మంది ఆత్మను రక్షించడానికి అవసరమైన వాక్యాన్ని పక్కన పెట్టేసి వాక్యాధారము లేకుండా వాడితో మొండిగా వాదిస్తున్నారు. మీరు మొండిగా వాక్యాధారము లేకుండా వాదించడం వల్ల అంతమాత్రం కూడా ప్రయోజనం లేదండి. మీరు అపవాదితో వాదించాలంటే మీకు కావాల్సిన ఆయుధం వాక్యమే, ఆత్మ ఖడ్గమే మీకు కావాలి. ఆ భ్రష్టాత్మను, ఆ భ్రమపరచు ఆత్మను, ఆ దురాత్మను మీరు ఎదిరించాలంటే మీకు ఆత్మ ఖడ్గము అయినటువంటి దేవుని వాక్యమే మీకు అవసరం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మీరు లేఖనాలను బాగా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. లేఖనాలు సరిగా పరిశీలన చేయకపోతే సాతానుడు మిమ్మల్ని ఈజీగా పడేస్తాడు. ఎందుకని వాడు ఏం చూపిస్తాడు మీకు, లేఖనాలను చూపిస్తాడు మిమ్మల్ని మోసపుచ్చడానికి, లేఖనాలను చూపిస్తాడు. కాబట్టి లేఖనాలను మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏదైనా ఒక వచనం మీరు అవును అన్నారనుకోండి, బైబిల్లో ఉన్న వచనాలన్నీ
దానితో అవును అని ఏకీపించాలి. మీరు ఏదైనా ఒక వచ్చండి కాదు అన్నారు అనుకోండి, ఆ వచనాలన్నీ కాదు అని ఉండాలి. ఇప్పుడు ప్రవచించే వరం ఉందా? ఒకవేళ మీరు ఉంది అన్నదనుకోండి, ఆ మాటతో బైబిల్లో ఉన్న వచనాలన్నీ ఏకీభవించాలి, ఏది విభజించకూడదు. ఇప్పుడు స్వస్థపరిచే వరం ఉందా? ఆ ఉందండి అని మీరు అన్నారనుకోండి, ఆ మాటతోటి బైబిల్లో ఉన్న వచనాలన్నీ ఏకీభవించాలి, ఏది కూడా వ్యతిరేకంగా ఉండకూడదు. లేదండి ఇప్పుడు వరాలు లేవు అని మీరు అన్నారనుకోండి, ఆ మాటతోటి బైబిల్లో ఉన్న వచనాలన్నీ ఏకీభవించాలి, ఏది కూడా వ్యతిరేకంగా ఉండడానికి వీలు లేదు. లేదు ఇప్పుడు భాషలు మాట్లాడే వరం ఉందా? లేదండి ఆగిపోయిన ఈ భాషలు అని మీరు అన్నారనుకోండి, ఆ మాటతోటి బైబిల్లో ఉన్న వచనాలన్నీ ఏకీభవించాలి, ఏది కూడా వ్యతిరేకత అనేది ఉండకూడదు. మీరు అవునంటే అవును, కాదంటే కాదు. పర్ఫెక్ట్గా ఉండాలి తప్ప, కాదు ఒక చోట అవునండి ఇంకొక చోట ఏమో అనుమానం అండి ఇంకొక చోట ఏమో కాదండి అన్నట్టుగా ఉండకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంత ఖచ్చితంగా మనం వాక్యాన్ని ధ్యానము చేయాలి. ఆ దృష్టితో చూస్తేనే మనకు బైబిల్ అర్థమవుతుంది. అపవాది యొక్క తంత్రాలు మనకు తెలుస్తే అప్పుడు మాత్రమే మనం అపవాదిని ఎదిరించగలము. లేకపోతే మనము కూడా వాడి వలలో పడి వాడు వేసిన గాలానికి చిక్కుకుని మనము కూడా వాడితో పాటు నరకానికి వెళ్ళిపోయే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఆయన లేఖనాలను పరిశీలిస్తూ ఉండగా చక్కటి ఆయన యొక్క సర్వసత్యాన్ని మనకు లేఖనాల ద్వారా దేవుడు మనకు తెలియపరచును గాక. ఆమేన్.